అస్సలు కూర్చోను ఒట్టు. పెదపట్నంలో ఇంకొస్తే లేపు. అలాగే నా కొండిగే సర్దుకోరా అంటే ఎంత ఇస్తావా? నీ పని చెప్తాను. ఏం జరిగిందో తెలుసా? కొంచెం సర్దుకో అన్నందుకు తిట్టాడు కదా, అని ఇంకో ఊరిలో దించేశాను. మీరే ఊరు వెళ్ళాలి? నేను పెదపట్నం లంక వెళ్ళాలి. ఇప్పుడు అని దించారుగా. అదే పెదపట్నం లంక. పెదపట్నం లంక ఎంత దూరం వెళ్ళాలో, వెనక ప్రయాణం ఎక్కువైపోయింది. నా తిరిగి తిరిగి డేట్లు డేలు కూడా మర్చిపోతున్నారు. ఇదిగో బాబు బాబు బాబు. ఏంటండి వాడేం వారం బాబు? ఏమనండి, ఈ ఊరు మా ఊరు కాదు. వారం అడిగితే ఊరు నా ఊరు కాదంటాడు ఏంట్రీడ? అంటే ఈ ఊరు కాకపోతే వారం చెప్పడాడు. భలే ఊర్రా బాబు. ఈ టైం ఒకటి ఆగిపోయింది. బాబు టైం ఎంత అయిందండి? నీకుందిగా ఇది చెడిపోయిందండి. ఇందులో చెప్పకూడదండి. ఏమండి? ఇది మా తమ్ముడుదండి. చెప్పాను అనుకోండి ఆడు ఫీలింగ్ ఎట్టేసుకుంటాడు. ఏ ఊర్రా మీదే అమ్మయ్యా, ఇంత దూరం నడిచాక ఒక ఊళ్ళోకి వచ్చాను. ఎవరలేరే విచిత్రంగా ఉందే. ఊళ్ళో మనుషులు ఎవరో లేరు. తలుపులన్నీ తీసున్నాయి. తలుపులకేమో గొళ్ళాలు లేవు. ఇంకా తాళాలు అక్కడి నుంచి ఉంటాయి. నేనేం రిపేర్ చేసి బతకాలి, ఎలా బతకాలి? కర్మరావు బాబు, మనుషులే లేరనుకున్నాను. వేణుగానం వినిపిస్తోంది. అది చెవుల్లో అమృతం పోసినట్లుంది. ఎక్కడ ఎక్కడ? ఆహా, మీరు ఊదుతుంటే ఆ సాక్షాత్తు ఆ కృష్ణుడే దిగి వచ్చి ఊదినట్లుగా ఉంది. అది వింటుంటే నా హృదయంలోంచి లీటర్లో లీటర్లు కారిపోతుంది. ఏంటి రసం? మీరు ఊదటం మానేసినా సరే ఆ వేణుగానం రీసౌండ్ ఇంకా వినబడుతూనే ఉంది. ఇది వేణుగానం కాదా? టేప్ రికార్డర్ పట్టు. ఈడెవడండి బుడబుక్కలాడలా ఉన్నాడు? నేను మీ కంటికి ఎలా కనబడుతున్నానా? చచ్చా, బుడబుక్కలోడు కాదే, అడుక్కునేవాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. తాళాలు రిపేర్ చేయడానికి వచ్చాను. ఐ యామ్ లాక్ రిపేరర్. అయ్యా, ఇతను చూస్తే నాకు జాలేస్తుంది అయ్యా. ఎందుకమ్మా చెప్పవే? వెంకట్రాజపురంలో తప్పే, ఈ ఊళ్ళో తలుపులకి గొల్లాలే ఉండవు. ఇక్కడ 10 సంవత్సరాలుగా ఉంటున్నాం. దొంగతనం గాని మానభంగం గాని హత్య గాని ఏమి జరగలేదు. ఈ ఊరు వాళ్ళు బయట ప్రపంచం గురించి పట్టించుకోరు. ఏ తప్పు జరగని పవిత్రమైన ఊరు ఇది. పవిత్రమైన ఊరు కాదు, చెత్త విచిత్రమైన ఊరు. మరి మీరు? నేను మాధవుణ్ణి. ఓహో, నేను రాధ. యా రాధా మాధవులు అన్నమాట. మరి ఏం చేస్తుంటారో ఈ ఊళ్ళో? అన్ని మేమే చేస్తుంటాం. అన్ని అంటే? అన్ని అంటే అన్ని. ఈ ఊళ్ళో మా పర్మిషన్ లేకుండా ఏమి జరగదు. కుక్క మనుషులు కాళ్ళైన కదపదు, కొబ్బరాకులు ఊగనే ఊగవు. అయితే ఈ కదులుతున్న ఆకులన్నిటికి ముందే మీరు పర్మిషన్ ఇచ్చేశారన్న మాట. అచ్చా, కొంచెం ఎక్కువ అవుతుంది కట్టేనా? రే, నేను కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపు నువ్వు నా కళ్ళలో కనపడ్డా ఉంటే ఈ ఊళ్ళో హత్య చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనవుతా. అయితే ఒకసారి కళ్ళు మూసుకోండి. మూసుకున్నా. వెళ్ళాడు వెళ్ళాడంటవా? కళ్ళు తెరుగుతుంటావా? వెళ్ళాడా? అయ్యా హారతి తీసుకోండి. బాబు తీర్థం ముందు అన్నయ్య గారికే ఇవ్వండి. బాబు ముందు అన్నయ్య గారికే ఇవ్వండి. అయ్యా తీసుకోండి. అమ్మా సమస్త సన్మంగళానుభవంతో.
బాబూ అన్నయ్య గారికి ఇవ్వండి తీసుకోండి అయ్యా ఆహాహా ఇలాంటి తమ్ముని ప్రపంచంలో ఎక్కడా చూడలేదు అన్నగారు అంటే ఏం భక్తి ఏం మర్యాద అది నేను అడో చేసుకుని పొండి వండి పూజారి గారు నా తర్వాత ఈ ఊరికి మా తమ్ముడే ప్రెసిడెంట్ అంత మాట అనకన్నయ్యా ఇప్పుడు ఎప్పుడు ఈ ఊరికి మీరే ప్రెసిడెంట్ గా ఉండాలి ఏం పంతులు గారు అలాగేలేరా ఉంటామండి పదవే సంవత్సరాలు కళ్ళు దొబ్బిని తాళ డబ్బా మొహం వేసుకున్నావు ఆగరే నీ జీతం ఎంత జీతం లేదయ్యా నాలుగు బస్తాలు వడ్లిస్తారు అంతే జీతం బెత్తం లేని ఎదవ కూడా పెళ్ళైపోతుంది రే అడ్డగాడిదలా బలిసావు నీకు అసలు బుద్ధి ఉందంటరా అది కాదురా ఏది కాదు జుట్టు ఊడిపోతుందంటే విటమిన్ లోపమేమో అనుకున్నాను ఏజిలా దొబ్బుతుంటే ఊడకేం చేస్తుంది ఎందుకురా జన్మ నిన్ను తప్పు బాబు మీ అన్నయ్య గారిని అలా అనకూడదు అన్నా అడివి దొన్న అని వారవారాల కింద కోసేసి కాల్చేయాలి ఈ గుడి చుట్టూ రోజు 116 అంగ ప్రదక్షిణలు ఒక వారం రోజుల పాటు చేసినట్టయితే నీకు జామ పండు లాంటి పిల్లతో పెళ్ళైపోతుంది అది నిజమా పూజారి అబద్ధం చెబుతాడేట్రా అయితే దొర్లు పెళ్లి కావాల్సింది అంతవరకు నేను ఎందుకు దొరలడం ఏది అది పంతులు గారిని చెప్పమానండి తమ్ముడు గారు చెప్పింది కూడా నిజమే పెళ్లి చేసుకునేవాడి కన్నా చేయించేవాడు దొరికితేనే మంచిది ఈ శాబ్దంలా ఉంది నేనేదో గుళ్ళో దండం పెట్టుకుందామని వస్తే నన్నే ఇరికిస్తావా సాయంత్రం వస్తావా సాయంత్రానికి వచ్చి కలుస్తాను క్షమించండి అన్నయ్య గారు దొల్లండి నా బదులు మీ వదిలి కూడా దొల్ల చెరుకుంటా కుదరదు తమరే దొల్లాలి దొల్లండి గోయిందా గోయిందా నా త్వరగా పెళ్ళైపోవాలి గోయిందా గోయిందా దొల్లుతూ గోవింది కొట్టన్నయ్య గోయిందా గోవిందా త్వరగా పెళ్ళైపోవాలి గోవిందా 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 అమ్మా అయ్యగారిని తారు డబ్బా దొల్లించినట్టు దొల్లిస్తున్నాడు మీరైనా వెళ్ళి ఆపమని చెప్పొచ్చు కదమ్మా ముందు నువ్వు మొయ్యవయ్యా వాడు వింటే నన్ను కూడా దొల్లమంటాడు దేవుడికి నేను పోరాడడం ఇష్టం లేదేమోరా ఈ దడదళ్ళు నువ్వు దొల్లుతున్నది కాదన్నయ్యా పంచాయతీ గంట మోగుతుంది ఇంట్లో గొడవలు ఎక్కువైపోయి చేస్తుంటే ఈ పంచాయతీ గొడవ ఒకటి ఊరికి ప్రెసిడెంట్ మిగతా రేపు దొల్దిగానులే రేపా చెవులు సిల్లు నడిపోతున్నాయి గుడి కాయలు అదిరిపోతున్నాయి అదప్పుడు ఆపండి చెప్పండి సంగతి ఏంటి నా నోటితో నేను చెప్పలేను చెప్పలేదంటరా ఇంకెందుకేడా పోదాం పోదండి ఆగండి మనవడా నువ్వు చెప్పరా ఈ ఊరికి భూకంపం వస్తుంది ఈవిడ ఈ రకంగా వాయిస్తుంటే భూకంపం రాకేం చేస్తది ఈ ఊరికి సునామీ కూడా వస్తుంది చూది మాన అసలు సంగతి చెప్పడా ఈతను చేసిన పాపానికి అంత పెద్ద బాబు నువ్వు ఏం చేసావురా నాకు తెలిస్తే కదా సార్ చెప్పడానికి నీకు తెలీదా నలుగురు కన్నపిల్లలు గోదావరి ఒడ్డున స్నానం చేస్తుంటే నువ్వు చూడలేదు నేనా నలుగురు కన్నపిల్లలే నేనెక్కడ చూశానమ్మా ఆహా మనవడా పిలవరా వాళ్ళని ఏడిసింది సారు ముందు ముసుగులు తీసి మొహాలు చూపించండి వీళ్ళా వీళ్ళు కన్యలా ఎస్ వీళ్ళు కన్యలే నంచుతున్నాడు వీళ్ళ మొగళ్ళు వీళ్లతో కాపురాలు చేయటం లేదు కాబట్టి వీళ్ళు కన్యలే యారా చిచ్చి నీ దింత ఒకటే సరుకోలేదు అవ్వ ముసలాలు తానం చేస్తాడు చూస్తావా నేను చూడటండి వాళ్ళు స్నానాలు చేస్తుంటే వాళ్ళ మొగుళ్ళే చూడరు చూసారా చూసారా కన్నెపిల్లలు అంత చందాలు చూడడం కాక దబాయిస్తున్నాడు ఏంటి వాళ్ళు కన్నెపిల్లలా కనబడుతున్నారా నీకు నువ్వు ఉండరా అమ్మా నిజంగా చూసాడా ఏమో మాకేం తెలుసు వెంకటరామమ్మ చెప్పింది చూసారండి ఈ ముసలమ్మ మా అమ్మాయి లేనిపోయిన అపరిందలు మోపి మమ్మల్ని అవమానపడటానికి కంకణం కట్టుకుంది ఈ ఊరు కోసం మేము గొడ్డు చాకరి చేస్తున్నాం అయినా మేమంటే ఈ ముసలమ్మకి ఇష్టం లేదు అందుకే ప్రతిరోజు ఏదో ఒక నింద మోపి పంచాయతీకి ఈడుస్తుంది ఇలా పంచాయతీ ఎదురు తిరుగుతుంటే అడిగే వాళ్ళే లేరా నేను